हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल, दिस इज बद्रीनाथ। ईरोज मैं ब्लाग वे राम तीर्थ ऑलरेडी अड़ किंद दर्शन अभी टेंपल कुंडनेकदा गुंडी कुंड। ओके स्टार्ट फ्रेंड्स, इपड़क इंका वन नाइंटी स्टेप्स इपड़ व्यू चूँ स्टेप्स अच्छे बाने सगन दी इला रोड कांक्रीट पर्व एक्की अड़े चूँ मुसलम वाले एक्त चाल मट इंटी कांक्रीट ले 20 मीटर्स 30 मीटर्स कांक्रीट वैसी इला रोड इकडनते नार्मल कोंडे उ సైడ్ పట్టుకొని ఇంకి కట్టాలి కదా గ్రిప్స్ కట్ట పెట్టారు అంటే ఇవి పెట్టడం వల్ల ఇల్లు వస్తాయా? ఇల్లు కట్టుకునే ముందు పేరు ఓహో ఓన్ గా ఓన్ హౌస్ కట్టుకోవాలంటే ఇలా కట్టాలి అంటే ఇల్లు కట్టుకునే అనుకునే వాళ్ళు ఇది కడతారంట మొక్కుకుంటారా? ఓకే ఓకే మనకి ఇల్లు కట్టడానికి దేవుడు తొందరగా సో అది ఫ్రెండ్స్, ఇలాగ చిన్న చిన్న రాళ్ళు ఇవి ఉన్నాయి కదా, ఇలాగ స్టెప్ బై స్టెప్ కడితే మనం ఫ్యూచర్లో మన ఓన్ హౌస్ కట్టుకోవడానికి దేవుడు ప్రార్థిస్తాడంట. అండి ఆంటీ గారు చెప్పారు. ఆంటీ మీ పేరేంటి? అరుణ అంట. లైవ్ కాదు, యూట్యూబ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. ఇక్కడ చూడండి, అక్కడే టెంపుల్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇంకొక 200 మీటర్స్ ఉంటుంది టెంపుల్కి అయితే. ఇప్పుడు టోటల్ స్టెప్స్ వచ్చేసి 250 స్టెప్స్. ఇలా జస్ట్ నార్మల్ కొండే ఉంది అక్కడ స్టెప్స్ దగ్గర నుంచి చూపించాక సిమెంట్ రోడ్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా కొండ మాత్రం ఉంది ఫ్రెండ్స్. ఫైనల్లీ రీచ్ కొండపైన టెంపుల్లోకి ఫ్రెండ్ రాబోతున్నాడు. సో ఫ్రెండ్స్, ఫైనల్ రీచ్ పైన టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. లోపల వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాం. ఇక్కడ ఉన్న స్టోరీ ఏంటంటే ఈ పైన ఇదిగోండి, ఈ పైన ఇక్కడ కోనేరు ఉంది. ఈ కోనేరు ఎంత లోతుంది అనేది ఇంకెవరికి తెలియదు. కానీ ఒక్క వాస్తవం ఏంటంటే ఈ కోనర్లో ఎవరు పడినా కూడా కింద మీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఒక కోనర్ పెట్టాను చూసారా, ఆ కోనర్లో తేలుతారంట. ఇంకా దీని ముందు స్టోరీ ఉంది, ఇంకా ముందుకు వెళ్తూ మాట్లాడుతూ చెప్తూ ఉంటా. ఈ చుట్టుపక్కల వ్యూ చూపిస్తాను. ఓకే లెట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం భీముడి గృహ ఇలా వెళ్ళి ఇదిగోండి, అక్కడ దూరంగా ఒక ప్రమిదిలా కనిపిస్తుంది కదా, అది లాస్ట్ ఇయరే పెట్టండి సికోరా దీపం అంట. అది ఏంటంటే శివరాత్రి నైట్ ఇక్కడ చాలామంది వస్తారు, దానిపైన దీపం వెలిగిస్తారు. మొత్తం కింద మాత్రం చాలామంది వస్తారు జనాలు, ఎక్కడెక్కడ చాలా ఊర్ల నుంచి అయితే వస్తారు. ఫ్రెండ్స్,
ఎక్స్పీరియన్స్ చాలా చాలా సూపర్ ఉంది. ఇక తమలపాకులు కదా ఇవి, ఏంటండి ఇక ఇల్లు ఈ సైడ్ హోల్ ఉంది కదా ఆ లోపల అన్ని వెళ్తా. నాకు తెలుసు పడుకొని వెళ్తారు. అరే ఉండరా పడుకొని కాదండి జస్ట్ ఉమ్మని వాళ్ళు. అందులోకి కొంచెం లావ్ మనిషి అయితే దీంట్లోకి దూరలేరు చూడండి. వచ్చలే అతను ఆవిడ చూడండి ఎలా వస్తుంది. ఇక్కడ అడ్వెంచరస్ గ్రో గట్టిగా నించుంటే తంగమని బుర్ర కనబడుతుంది. అంటే ఇక స్టోరీ అండి జ్వాల అంటే అటువైపు ఇదిగోండి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇది బీపీ అంట అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ బీపీ. ఇది ఇక్కడ బుర్ర ఇది చెయ్య చెయ్యిదా ఇదిగోండి ఇది చెయ్య అంట ఇవి అవునవును అవునవును. ఓకే అది ఫ్రెండ్స్ ఇక్కడ స్టోరీ అయితే ఇదిగోండి ఈ కొండ పడిపోతుంటే భీముడు వచ్చి ఈ పర్వతం కాస్తున్నాడంట. దేవుడు రాముడు రాముడు చేతదేవంతుంది ఇక్కడ పాతరంగ లేదండి అంటే పాతరంగకి బాణం వేస్తే పాతరంగ పడుతుంది అంటే కింద ఉన్న కోనేరు పైకి వస్తుందా. బాణం వేస్తే నీ పైకి వస్తుంది పాతరంగ అంతర. ఓకే పైన కొండ పైన ఉన్నది. భీముని గృహ అయితే అక్కడ ఉంది. అలా దండం పెట్టుకొని ఇలా వచ్చేస్తాం అక్కడ మీకు. ఇక్కడ చూడండి ఇది ఎలాగుందో ఈ పైన ఇటు ఇటు కొండ మధ్యలో రాయి పడుతున్నట్టు. ఈ కింద మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్ ఉంది. చాలా ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది. ఈ పైకి వచ్చాక వ్యూ పాయింట్ కూడా చూడండి చాలా బాగుంది. ఉన్నట్టు అక్కడ కూర్చున్నారు ఉన్నారు. డిఫరెంట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా దీంతోపాటు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏంటంటే నెక్స్ట్ సీతమ్మ వారి పుడుట మంచం అంట. అదే నెక్స్ట్ ఇంకేంటుంది దుర్గాదేవి గుడి అంట. ఇంకా ముందుకు వెళ్ళాలి.
సీతమ్మ గారు ఉయ్యాలంట చూద్దాం. ఏంటి స్టోరీ ఏంటి? సీతమ్మ గారు భూగర్భం దాంట్లో కాన్క్లేవ్ చేసి ఓపెన్ ఇయ్యాలి. ఓకే ఓకే. ఆ లోపల ఏంటి పక్కన తల్లి గుహ అన్నమాట. ఓకే 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 ఫ్రెండ్స్, ఇది సీతమ్మ గారు ఉయ్యాలంట, ఈ లోపలిది భూగర్భం అంట. ఇదిగోండి సీతమ్మ గారు, ఇక్కడ స్టోరీ. ఈ లోపల అది చూసారా మొత్తం కిందకి స్వరంగంలాగా ఉంది, ఇక్కడ చూసారా స్వరంగంలాగా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా లోపల నుంచి కిందకి భూగర్భంలోకి రూట్ ఉందంట సీతమ్మ గారి కోసం. అది ఇక్కడ ఇదిగోండి ఉయ్యాల. సో ఫ్రెండ్స్ అది చూసారు కదా సీతమ్మ గారి ఉయ్యాల అంట. ఏంటి ఇక్కడ ఇక్కడ ఇంకేదో ఉందంట, సీతమ్మ గారు చీరలు ఆరబెట్టేవారంట ఈ ప్లేస్లో. అదిగోండి ఏదో సంథింగ్ సీతమ్మ వారు తల ఆరబెట్టుకుంటారంట అక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, ఇవైతే రాముడి పాదాలంట. ఇక్కడ బోర్డర్ గీశారు కదా ఇలా వెళ్ళి, అలాగే రాముడి పాదాలంట ఇవి. ఏమండి ఇది? ఇంకా ఇక్కడ నుంచి ఆ అక్కడ అలా స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అలా కింద దిగాలి. అంటే ఇక్కడ ఇవి వచ్చింది పురుటి బావి అంటే లవకుశులు పుట్టినప్పుడు. ఓకే ఓకే. ఏమండి ఫ్రెండ్స్ ఇక్కడ లవకుశులు పుట్టినప్పుడు ఇక్కడ సీతమ్మ వారు వచ్చి ఇక్కడ స్నానం చేశారంట. ఓకే ఆ బావని సీతమ్మ గారు ప్లస్ వీడియో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా సూపర్ ఉంది. సీతమ్మ వారి తండ్రి దశరథుడు చాలా అంటే అప్పుడెప్పుడో పెద్దల్లోనే అవడో కేకెత్తిపోయాట శిరస్ కండించి పట్టుకొని వెళ్ళిపోయిందట, అందువల్ల ఆ తండ్రికి శిరస్సు ఉండదు. ఓకే ఓకే. ప్రత్యేకత అది చెప్పడానికి అది ఒకలాగా ఉంటుందండి, అందువల్ల అలా చెప్తారు. ఆ తండ్రి కూడా దిక్కు చెప్పరు, సీతమ్మ వారు లవకుశులు అని అంటారు. ఈ పక్కన ఇదిగోండి పక్కన సీతమ్మ వారు, పక్కన ఇదిగోండి లవకుశులు. సీతమ్మ వారు పిల్లలు పిల్లలు. ఓకే అదే లవకుశులు. ఓకే చూసారు లవకుశులు. ఇతను దశరథుడు, ఎవరో దొంగలు వచ్చి బుర్ర కట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటంటే, సీతమ్మ వారు పసుపు రాసుకోవడానికి పసుపు దంచేవారంట దీంట్లోన. దీని ఏంటంటే రోకలియా ఏంటి రోటు కొండ, రోటు కొండ అంట. ఇదిగోండి లోపల ఏమున్నాయి వాటర్ గట్ట, ఎప్పటి నుంచో యూజ్ లేదు కదా. అండి ఇక్కడ ఇక్కడ స్నానం చేసేవారంట పురుటు బావి. ఓకే ఈ అక్క మాకు చెప్పారు. ఇటు ఇటు మెట్లు పక్క నుంచి అవును కింద ఈ సైడ్ ఉంటుంది పురుటు మంచం. ఓకే ఇంకా అక్కడ రీసౌండ్ ఏదో వస్తుంది ఇక్కడ. ఓకే ఓకే ఆ పిల్లలు అలా ఉన్నారా లోపలికి వెళ్ళకండి, బయట నుండి జై శ్రీరామ్ కేకైతే వినబడదు. జై శ్రీరామ్ కేకొస్తే రీసౌండ్ మళ్ళీ వస్తుంది బ్యాక్. ఓకే ఓకే. అక్కడ జస్ట్ రాయి కనిపిస్తుంది కదా సింగల్ రాయా, ఆ రాయి దగ్గర నుంచి జై శ్రీరామ్ అని గట్టిగా పిలిస్తే రీసౌండ్స్ మళ్ళీ రిటర్న్ వస్తాయంట మనకి. ఓకే ఓకే చూసారు కదా ఇదిగోండి పాదాలు. ఎవరిది ఇది? అమ్మవారిదా? ఇదిగోండి సీతమ్మ వారి పాదాలు అంట. అక్కడ మీకు పెద్ద అడుగు చూపించాం కదా, అది రాముడి వారి పాదాలు, ఇక్కడిది సీతమ్మ వారి పాదాలు. దారి ఆ పోనీల బాబు మంచిగా స్టెప్స్ వేస్తున్నారు, కొంచెం ఇంకా డెవలప్ చేయాలని ఇంకా ఇంకా కోరుకుంటున్నాం. అరే నెక్స్ట్ టైం ఇది అరే కింద వరకు స్టెప్స్ వేస్తారు మొత్తం, అరే సూపర్ అయితే. రీసెంట్గా స్టెప్స్ వేశారు, నెక్స్ట్ ఇక్కడ చాలామంది దేనికి ఎక్కుతారు
దీనికి ఇది మర్చిపోయాను. అదే మర్చిపోయాను. శివరాత్రి నెక్స్ట్ టైం శివరాత్రికి వచ్చేసరికి మంచిగా డెవలప్ చేస్తారు. ఇంకా ఇప్పుడైతే మనం సీతమ్మవారి పురుటి మంచం అంట ఇక్కడ వచ్చాం. పురుటి మంచం ఇదిగోండి, ఈ లోపల కనిపిస్తుంది కదా అది పురుటి మంచం. అక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది సీతాదేవి పురుటి మంచం అంట. ఈ లోపల అండి గృహ అదే గృహల్లో ఉన్నాయి. అది దేని కలగా ఆడదాం కదా. ఏం మళ్ళీ చెప్పండి ఒకసారి. అమ్మగోలు కోలంతరం సీతమ్మల వారు పురుటి మంచం. లవకుశ పుట్టిన తల అన్నమాట ఇది. లవకుశులు పుట్టారు. ఇదిగోండి ఇవి స్తంభాల్లో ఉన్నాయి కదా, ఇవి మంచం కోల. కోలేనా? కోలే. ఇవి మంచం కోలంట. ఇంక లోపలికి కూడా హోల్స్లా ఉన్నాయి లోపల లోపలికి. కొంచెం ట్రై చేద్దాం. ఇలా వెళ్తారు కావాలా? ఓకే ఓకే. చాలామంది ఇవ్వండి ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్లో నుంచి ఇలా పగడుకుంటూ వస్తారంట. మనం వెళ్ళి ట్రై చేద్దాం. కెమెరా ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ లోపల చూసారు కదా ఇంకా హోల్స్ అయితే ఉన్నాయి లోపలికి. ఇదిగోండి ఇలా ఇలా చాలా లోపలికి ఉన్నాయి ఈ హోల్ల దూరం. అవేంటవి? పాండవులు విల్లు ఇల్లు. ఓకే ఓకే. ఈ సీతాదేవి దీంట్లోనా? ఓకే ఓకే. ఇది ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ పాండవులు పైన ఉండేవారు కదా, అప్పుడు పాండవులు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారంట ఇవి. నెక్స్ట్ ఏంటంటే సీతాదేవి గాజులు తొడుక్కుందంట ఈ లోపల. అండి చాలామంది గాజులు వేసారు ఇక్కడ ఈ లోపల. ఇక్కడ సీతాదేవి గాజులు తొడుక్కుందంట. ఓకే ఇవ్వండి, ఇవి పడిపోయి ఈ లోపల పాండవులు స్టే చేసేవారు ఇక్కడ ఇల్లులు కట్టుకొని. అయ్యో ఇప్పుడు టోటలీ దిగిపోతున్నాం. ఇంకా ఇంకా ఇక్కడతో అయితే రామతీర్థాలు ట్రిప్ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవ్వండి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు దుర్గా. దుర్గా అరే చూడరా పర్లేదు, పాపం బాబు సిగ్గుపడుతున్నాడు ఆవిడ చూడండి. కానీ డెవలప్ అయితే బాగానే చేస్తున్నారు. లాస్ట్ టైంకి ఈ 1 ఇయర్లో అయితే మాత్రం చాలా చాలా మార్పు అయితే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ ఉండేవి కావు, ఇప్పుడు స్టెప్స్ వేశారు. నెక్స్ట్ శివరాత్రి కోసం, శివరాత్రి ఇప్పుడు ఫెబ్లోనా శివరాత్రి వస్తుంది, దానికి బాగానే రెడీ చేస్తున్నారు. మార్చా అరే ఫెబ్రవరి మార్చ్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి, అలాగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మాత్రం మీరు వచ్చుంటే కనుక విజయనగరం టు అదే విజయనగరం కాంప్లెక్స్ దగ్గర నుంచి రామతీర్థాలు ఒక 25 km ఉంటుంది. ఆటో చార్జెస్ 50-40 చార్జెస్ అంట. బస్సెస్ తిరుగుతాయా? ఆటోస్ తిరుగుతాయంట, బస్సు కూడా తిరుగుతుంది. ఏదో మార్నింగ్ ఒకటి నెక్స్ట్ ఈవినింగ్ ఒకటి అంట. నెల్లిమర్ల వరకు బస్సెస్ ఉంటాయంట. రాజం వెళ్ళాల్సిన బస్సు కదా, అదిగోండి రాజం పాల్కొండ వెళ్ళాల్సిన బస్సులు ఇటువైపు వస్తుంటే. సో అక్కడ నుంచి మళ్ళీ ఆ జంక్షన్ దగ్గర నుంచి ఈ లోపలికి ఒక 20 rupees ఆర్ ఛార్జ్ 20 or 10 rupees అంతే కదా. రామతీర్థలు అక్కడ ఆర్చ్ దగ్గర నుంచి అదిగోండి 10 rupees ఛార్జ్ అంట. సో ఫ్రెండ్స్ రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పెద్ద కష్టపడడానికి ఏం లేదు. ట్రక్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే పైన చూసారు కదా ఆంటీ వాళ్ళు ఎక్కుతున్నారు చదువు. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు కూడా 2 or 3 ఎక్కారు. పర్లేదు, బాగానే ఉంది, ఫ్యామిలీతో రావచ్చు. సో ఫ్రెండ్స్ ఓకే, బాయ్, సీ యూ.
సీ యూ ద నెక్స్ట్ వీడియో టాటా.